देखो हाय अंदर की नमस्कार राष्ट्र विद्या विधान समूल मारपच्चे दाने कोसम प्रयत्न पार्टी वैएसआर कांग्रेस पार्टी गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु विप्लवात्मक मार्पुलु राष्ट्रंलो नालुगुन्नर संवत्सरंगा जरुगुता विद्या विधानंलो गत 40-50 संवत्सरालुगा मन राष्ट्रंलो विद्या विधानान्नि परिशीलिंचिनट्लयिते एवरैना पिल्लल तल्लिदंड्रुलु పరిశీలించమని నేను రెండు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తాను నమస్కరిస్తూ వ్యత్యాసాన్ని గమనించమని కోరుతా ఉన్నా విద్య యొక్క ఆవశ్యకతను పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు ఇంకా తెలుసుకోకుండా వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దేశం యొక్క నాగరికతను అభివృద్ధిని దేశంతో పాటు మన వ్యక్తిగతమైనటువంటి నాగరికత మన కుటుంబం యొక్క అభివృద్ధిని అన్నిటికీ రాజమార్గం ఏకైక పరిస్కార మార్గం చదువే సమాజంలో ఉండే ఆర్థిక అసమానతలు తొలగిపోవాలన్న సమాజంలో ఉండే సామాజిక గౌరవాలకు సంబంధించి అసమానతలు తొలగిపోవాలన్న నాగరికత ప్రపంచంలో మనం నాగరికులుగా జీవించాలన్న అన్నిటికీ మార్గం పరిస్కారం చదువుకోవడమే తన పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో చదివించుకోవాలని చెప్పి కృతనిశ్చయంతో ప్రయత్నం చేయడం వలన అందరి పిల్లల్లో ఈ రోజు ఎంబీఏ చేసినారు ఎంసీఏ చేసినారు బి
రిజెక్ట్ చేశారు ఇట్లా మారిపోయాయి ఈ మారడానికి కారణం రెండు విషయాలు ఒకటి సమాజంలోనే వారికి జరుగుతున్న ఇబ్బందికి వారికి జరుగుతున్న అవమానాలకు వారి బిడ్డలు బాగుండడానికి మార్గం చదువుకోకపోవడమే చదువుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని గమనించగలిగిన చైతన్యం రావడం రెండవది ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం ప్రభుత్వం వైపు నుంచి సహకారం పేదవారికి లభించడం ఇదే నేను ప్రశ్నిస్తా ఉన్న చంద్రబాబు నాయుడును నీవు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మరొక 14 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉండి ఈ రాష్ట్రంలో ఎందుకు విద్యా విధానంలోనూ మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం కానీ సంస్కరణలు చేపట్టే ప్రయత్నం కానీ కనీసం ఒక్క స్కూల్ అయినా మౌలికమైనటువంటి వసతులతో ఇది పాఠశాల ఇది పశువుల పాక కాదు ఇది పాఠశాల అని చెప్పడానికి కావాల్సిన గుర్తింపు కలిగినటువంటి స్థాయిలో ఒక్క స్కూల్ కూడా బాగు చేయలేను ఒక్క నా నియోజకవర్గంలోకి నేను మాట్లాడాలనిస్తే చంద్రబాబు నాయుడు పదవీ కాలం ఉన్నంత కాలము ఇప్పటి వరకు నా నియోజకవర్గంలో ఒక్క స్కూలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడి 100 రూపాయలు ఇవ్వలే వారి హయాములో చంద్రబాబు నాయుడు గారి హయాములో ఏ స్కూల్లో కూడా పిల్లలు బెంచ్ల మీద కూర్చోలే కిందనే బండల మీదనే చంద్రబాబు నాయుడు కాలంలో ఏ స్కూల్లో కూడా పిల్లలు సరైనటువంటి గాలి వెలుతురు కలిగి విద్యాభ్యాసాన్ని పొందలే 12 ఏళ్ళు వస్తానే 11 ఏళ్ళు వస్తానే పిల్లోడిని టీబర్కులేకో గుడలనట్లే గుమస్తానో ఆటో డ్రైవర్గా దగ్గరికో మెకానిక్ షాప్లోకి మెకానిజం నేర్చుకునే దానికో పంపించినారు పేదరికమే నేను ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉండేది ఎందుకు పేదరికంలో ఉండే పిల్లలను చదివించే దాని కోసం సామూహికంగా రాష్ట్రవ్యాప్తంగా విద్య విషయంలో అందరూ సమానులే జ్ఞానం సమభాజించాలనే కోరిక కలిగినటువంటి విద్య ద్వారా ఎదగాలని అభిలషించే ప్రతి విద్యార్థిని విద్యార్థికి సమానమైనటువంటి అవకాశాలు ప్రభుత్వం ఇవ్వాలనే జ్ఞానం నీకెందుకు లేదు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలా అన్ని వర్గాల వారు చదువుకోవాలా చదువు ద్వారానే ఆర్థిక పరిపుష్టి వస్తుంది చదువు ద్వారానే అసమానతలు తొలగిపోతాయి సమాజంలో ఎందుకింత అక్షరాస్యత పెరిగిపోయింది 4 సంవత్సరాల కాలంలో నిరక్షరాస్యత ఎందుకు తగ్గిపోయింది ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు నిండుగా నిండుగా ఉన్నాయి సీటు దొరకని పరిస్థితులు ఉంది ప్రభుత్వ పాఠశాలలో కారణం ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిగా మరమ్మత్తు జరిగింది విద్యా విధానంలో పుస్తకాలు బట్టలు బెల్ట్ షూ బూట్లు అన్నీ సకాలములోనే జగన్మోహనుడు అందించినాడు అందించడమే కాకుండా వారికి కావాల్సినటువంటి కంటి పరీక్షలు కూడా డాక్టర్లు పిలిపించి హాస్పిటల్ చేయించినాడు అవసరం అనుకుంటే సర్జరీ చేసి అద్దాలు కూడా ఇచ్చినాడు డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టినాడు ప్రతి 8వ తరగతి నుంచి ప్రతి పిల్లవారికి ట్యాబ్స్ ఇచ్చినాడు నువ్వు పలక మీద రాసుకునే పరిస్థితి ఒకటి లేకుండా కూడా నీ జ్ఞానాన్ని పెంచుకునే దానికి ప్రైవేట్ స్కూళ్ళలో పోటీ పడే విధంగా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టగలిగినాడు ఇవన్నీ చేస్తూ పనికి పంపొద్దు బడికి పంపు అని చెప్పి అక్షరాస్యతను పెంచడానికి 15,000 రూపాయలు ప్రతి తల్లి అకౌంట్లో నేరుగా డబ్బేసినాడు ఇది ఒక్క నా పొద్దుటూరు నియోజకవర్గాన్ని చూద్దాం ఒక్క నా పొద్దుటూరు నియోజకవర్గంలోనే అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా పిల్లలను పనికి పంపకుండా బడికి పంపితే తల్లుల అకౌంట్కు పంపించిన డబ్బు 110 కోట్ల రూపాయలు అద్భుతమైనటువంటి విద్యా విధానంతో మీ పిల్లలు చదివే స్కూళ్ళు గొప్ప స్కూళ్ళుగా తయారైనాయి మీ పిల్లలు చదివే స్కూళ్ళను మౌలికమైనటువంటి వసతులతో అందంగా తీర్చిదిద్దడానికి ఈ నియోజకవర్గంలో ఆయన పెట్టిన ఖర్చు ఇప్పటి వరకు
86 స్కూల్ బాగు చేసే దానికి డబ్బులు ఇచ్చాడు. ప్రొదుటూరు నియోజకవర్గంలో 86 స్కూళ్లను బాగు చేసే దానికి ఆయన డబ్బులు ఇచ్చాడు. 41 కోటి 23 లక్షలు ఇచ్చాడు ఆయన. నాడు నేడు మనబడి అనే పథకం ద్వారా ఒక్కన ప్రొదుటూరు నియోజకవర్గంలో 86 ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడానికి కార్పొరేట్ స్థాయి స్కూళ్ల కంటే గొప్పగా తయారు చేయడానికి 41 కోటి 23 లక్షల రూపాయలు ఇచ్చాడు. 50 స్కూళ్లు 90% పని పూర్తి అయిపోయాయి. ప్రారంభోత్సవాలు కూడా చేసుకున్నారు. 36 స్కూళ్లు పని జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ థర్డ్ ఫేజ్ కూడా ఉంది. ఫస్ట్ ఫేజ్ లేకి రెండో ఫేజ్ లేకి ఎవరైతే ఏ స్కూల్ అయితే రాలేదో ఆ మిగిలిన స్కూళ్లు థర్డ్ ఫేజ్ లేకి వస్తాయి. ఇది కదా మరి మార్పు. ఇదివర విద్యా విధానంలో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు అంటే రాష్ట్రము దేశము ఎదగాలంటే శక్తి సంపన్నం కావాలంటే ఇది కదా మార్గం. వరదరాజిరెడ్డి గారిని అడుగుతాన, ఆయన తిరుగుతూ ఉన్నాడు సందులు గొంగులు పట్టుకొని. ఏదో సందులో చూడబడు స్కూలు, ఆయన తిరిగి ఏదో సందులో గొంగులో పోయి చూడబడు స్కూల్ ఎట్టుందో. స్కూల్లో పిల్లలను జాగ్రత్తగా అడగమను, ఈ స్కూల్ బాగుందా బాగలేదా, బాగుంటే ఈ స్కూల్ ఎవరు బాగా చేసినా నాయన అని అడగమను. జగన్మామ అని చెబితేనే నేను పోటీ చేస్తా, లేకపోతే వదిలేస్తా. వాళ్ళు చెబుతారు కాబట్టి మీకు సిగ్గుపోతుంది కాబట్టి మీరు ఆ స్కూళ్ళల్లో కూడా పోలేరు. మీ చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క పాఠశాలకైనా 10 లక్షల రూపాయలు ఇచ్చింటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు. ఏమి చేయలే రాష్ట్రకు. ఆయన స్వగ్రామమైనటువంటి కామనూరులో శిథిలావస్థలో ఉంది స్కూలు. మీ చంద్రబాబు నాయుడు చేయలే, నువ్వు చేయలే, అక్కడ కూడా మేము చేస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి పట్ల ఏమాత్రం ఆసక్తి లేనివాడు చంద్రబాబు నాయుడు, ప్రొదుటూరులో అభివృద్ధి నిరోధకుడు వరదరాజిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రమే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అన్ని విషయాలలో మేలు చేసింది.